ఒక వ్యక్తి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి ఆయన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం చిచ్చి బోన్లోకి ఎక్కడానికి ప్రవీణ్ గారు మీరే ఇందాక సాక్షిగా వచ్చారు ఇప్పుడు ముద్దయ్య రండి అలాగే మరో అద్భుతమైన నటుడు హరీష్ ఉత్తమన్ గారు ప్లీజ్ రండి ఇద్దరు ఒకటేసారి బోన్ ఎక్కవలసిందిగా రిక్వెస్ట్ రండి హరీష్ గారు మీ మైక్ మీరే తెచ్చుకున్నారా ఏమిటి వెనక్కి వెళ్తున్నారు ఓ మీరు ఆ లాయర్ గారిని కూడా తెచ్చుకున్నారా కేస్ వాదించడానికి రెడీగా వరలక్ష్మి గారు కూడా రెడీగా ఉన్నారా రండి రండి ప్రవీణ్ గారు సెక్షన్ ట్వంటీ టూ డివైడెడ్ బై థర్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ వన్ ఇంటూ సిక్స్టీ ఫోర్ కేసు మీ మీద నమోదైంది రండి హరీష్ గారు మీరు మీ మీద నమోదైనటువంటి కేసు పేరు అడ్జస్ట్మెంట్ కేసు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ కేసు ఏడాపెడా డేట్లు ఇచ్చేస్తున్నారంట ఆ తర్వాత కోడైరెక్టర్ని ఆ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి ఈ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారంట అడ్జస్ట్మెంట్ కేసు నమోదైంది కోడైరెక్టర్లు పెట్టారు అమౌంట్ అండి

విజయ్ కదా మా ప్రొడ్యూసర్ వేగే సతీష్ గారిని అడగండి కో డైరెక్టర్స్ ని కూడా బెదిరించారా ఎవరు ముందుకు రావట్లేదు ఇంతకు ముందు నా మేకప్ రూమ్ లోకి వచ్చేయాలి సార్ మేడం ఆయన చాలా సార్లు చెప్పమ్మా మీ పేరు ధీరజ్ 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 డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆ రోజు సీన్ జరిగిందండి వెరీ గుడ్ కరెక్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది కేసు కొట్టండి నీకు పది పాయింట్లు సారీ నేను లాయర్ ఎక్కడికి వెళ్తున్నా విట్రా ఇతను అడ్జస్ట్మెంట్ అడిగాడా లేదండి ఏం అడగలేదు ఏం అడగలేదు అంటే మాకు బాబా షూటింగ్ లేదు ఆరు నెలలో అంత రోజులో కూర్చుని ఉన్నాను మా గారు అక్కడ ఉన్నారు ఆయన మాత్రం బాబు అడగలేదు ఏం చేయలేదు ఆయన వాట్సాప్ లో వెళ్ళండి వెళ్ళండి నన్ను ఏమో ఎక్కిచ్చేస్తాను కేస్ పెట్టమని మీరు చెప్పరు ఏం థ్యాంక్స్ థ్యాంక్ యూ రండి అక్కడే హరీష్ ఉత్తమన్ గారు మీరేంటి నన్ను కాపీ చేస్తున్నారు అంటే బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మెల్లిగా వెళ్ళిపోయి మీ ఫుడ్ మీరు తినేసి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ లొకేషన్ లో మీ పనులు మీరు చూసుకుంటూ అంత సవ్యంగా జరిగేలాగా చేస్తున్నారంట హౌ ఇంత తెలుగు అర్థమైపోయిందా అర్థమైంది హౌ సో మీరు మర్చిపోయారు అనుకున్నా ఏదో ఒక స్టేజ్లో మీరు చెప్పారు నెక్స్ట్ టైం స్టేజ్ తెలుగులో మాట్లాడాలి అని సో ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా మై గాడ్